నూతన సంవత్సర వేడుకలపై పబ్బులు హోటళ్లు క్లబ్లకు హైదరాబాద్ పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు వేడుకల అనుమతి కోసం నిర్వాహకులు రెండు రోజుల ముందే పోలీస్ కమిషనర్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు నిబంధనలు పాటించని నిర్వాహకులు వేడుకల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ హెచ్చరించారు రెండు రోజుల టీకా తీసుకున్న వారినే వేడుకల్లో పాల్గొనే విధంగా అనుమతించాలని నిర్వాహకులు విధిగా భౌతిక దూరం పాటించాలని కోరారు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా నిర్వాహకులకు చూపించాలన్న సిపి వేడుకలకు హాజరయ్యే వారు మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని తెలిపారు వేడుకలకు టికెట్లు పాసులు వంటివి జారీ చేయొద్దని సూచించారు నిర్వాహకులు సిబ్బంది వేడుకలకు నలభై ఎనిమిది గంటల ముందు కోవిడ్ పరీక్షలు చేసుకోవాలన్నారు ఆరు బయట జరిగే వేడుకలకు డీజీ అనుమతి లేదన్న సిపి మోతాదుకు మించిన ధ్వనిపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్ప ఉన్నారు అసభ్యకర నృత్యాలు చేస్తూ దుస్తులు ధరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు వేడుకల్లో మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు అనుమతిస్తే తగు చర్యలు తీసుకుంటామన్న సిపి మద్యం సేవించి వాహనాలు నడిపితే పదివేల రూపాయల జరిమానా ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు మహిళలపై వేధింపుల కట్టడికి షీ బృందాలతో నిఘా ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు